వెల్కమ్ టు ఆదా. నేను మీ యాంకర్ రత్న, యూకే నుంచి. ఇండియాలోని రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ గారి అబ్బాయి అనంత్ అంబానీ పెళ్లి గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. అయితే ఈ నెల 12వ తారీఖున రాధికా మర్చెంట్ తో ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. దానికి ఎంతో మంది తారులు వెళ్లారు, మనం అందరం చూసేసాం. మరి అక్కడితో పెళ్ళైపోయిందా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అప్పుడే ఎక్కడమ్మా అయ్యింది, ఇంకా చాలా ఉంది. అని చెప్పి ఈ మధ్యన వచ్చిన వార్తల్లో యూకేలో కూడా రిసెప్షన్ ఉంది, అది వచ్చే వారం జరగబోతుంది అని చెప్పి మనం విన్నాము. అయితే నేను మీకు ఇవాళ యూకేలోని రిసెప్షన్ ఎక్కడ జరగబోతుంది ఆ ప్యాలెస్ చూపించబోతున్నాను. ఇది స్ట్రోక్ పార్క్ అని చెప్పి బకింగ్హామ్ షైర్ లో ఉన్న ఒక గల్ఫ్ కోర్ట్ కి సంబంధించిన ప్లేస్. ఈ ఎస్టేట్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 2021 లోనే కొని దాన్ని రిఫర్బిష్మెంట్ చేసి రెడీగా ఉంచారు. మరి ఈ కొత్త జంటకి పెళ్లి కానుక ఇస్తారో లేకపోతే రిసెప్షన్ మాత్రమే ఇక్కడ చేసి వెనక్కి వెళ్ళిపోతారో మనం చూడాలి. అన్నట్టు విరాట్ కోహ్లీ ఈ పెళ్లి తతంగంలో ఎక్కడా కనిపించలేదని చెప్పి అందరూ ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ, అనుష్క ఎలాగో లండన్ లోనే ఉన్నారు, వాళ్ళు ఈ రిసెప్షన్ లో కనిపిస్తారేమో చూసేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎంకి పెళ్లి శుభిసావకు వచ్చినట్టు ఈ పెళ్లిళ్ళు ఏంటో, ఈ కార్యక్రమాలు ఏంటో, అనంత్ బాబు పెళ్లికి ముఖేష్ మామ మన అందరి జియో ప్యాకేజీలు పెంచేశాడు, మీరేమంటారు? సరదాగా కమెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో యూకే విశేషాల కోసం సబ్స్క్రైబ్ టు ఆదాన్.